వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యక్తిగత ఆరోపణలు సరికావని లక్షడిపేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య పేర్కొన్నారు. గురువారం లక్షడిపేట విశ్రాంతి భవన ఆవరణలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ పాత్రికేయుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మున్సిపల్లో ఉన్న ప్రతి కౌన్సిలర్ నాతో మంచి సంబంధం ఏర్పరచుకొని పనులు చేయించుకుంటున్నారని, మున్సిపాలిటీలో ఒక్క పైసా కూడా తాను ముట్టలేదని, ముట్టినట్టు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో పార్టీల గురించి మాట్లాడాలి కానీ వ్యక్తిగత విషయాల్లో మాట్లాడితే బాగుండదని మాట్లాడిన కాంగ్రెస్ నాయకులకు మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ డీసీఎంఏ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, కౌన్సిలర్లు సిహెచ్ రాజన్న, మాజీ ఎంపీడీసీ పెట్టం తిరుపతి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే శాసనసభ్యులు వెంబడున్నవారు 70% దివాకరరావు గారు వెంబడున్నవారే, వాళ్ళు దివాకరరావు గారు ఇంద్రుడు చంద్రుడు మంచివుడు అని చెప్పిన వాళ్ళే. మరి వాళ్ళ అధికారం కోల్పోగానే అవతలి అధికారం రాగానే ఇట్టుంచి వాళ్ళంతా అటుపోయి మరి వారిని తప్పుడు మాటలతోటి గందరగోళం సృష్టిస్తున్నారు. ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ చట్టం న్యాయం ఉంటుంది. ఎవరైనా తప్పు చేసిన వ్యక్తి తప్పకుండా శిక్ష పడాల్సిందే. ఎవరు తప్పు చేసినా ఎంత పెద్దవారైనా అధికారం ఉందని అలా చేస్తే అది ఎప్పుడో ఒకసారి దొరకక తప్పదు. కాబట్టి మనం ఈ వైపున ఉన్నవారు ఆ వైపు ఉన్నవారు అందరం కలిసిమెలిసి ఒక మంచి కాన్స్టిట్యున్సీగా పేరున్న నియోజకవర్గాన్ని మరి బాగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తూ ఈ సమయంలో ఈ 10 నెలల్లో లేనిపోని అభండాలు సృష్టిస్తూ మరి కొంత అలజడి సృష్టిస్తున్నారు. ఇది ఎవరికీ మంచి పద్ధతి కాదు. దయచేసి వ్యక్తిగత ఆరోపణలు పోకుండా అభివృద్ధి మీరు దృష్టి సారించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకం రావడానికి మీరు కృషి చేసినట్టయితే ప్రజలు కూడా సమ్మతిస్తారు. మేము కూడా ఏ పార్టీలు ఉన్నా కానీ మంచి పేరు అంటాం, చెడ్డ పేరు అంటారు. దీన్ని గుర్తించి మరి ఇలాంటి ఆరోపణలు చేయడం తగలని నమ్మని పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారిని కానీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులను నిరాధారమైన ఆరోపణలు చేసి అనవసరమైన అభండాలు వేయడం అది సరైన పద్ధతి కాదు. ఏదున్నా కూడా ఏ అక్రమం జరిగినా కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరగలేదు. ఏ అక్రమాలు జరిగినా ఏమి జరిగినా కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే ఇవి జరిగినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజల్ని అయోమయంలో గుర్తించడం, ప్రజల్ని భయాందోళనకు గురిచేయడం సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు వాళ్ళ సబ్జెక్టు తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడే అవసరం ఉంది. దీన్ని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మొన్నటిదాకా మరి అదే దివాకర్ రావు ఎంబడున్నప్పుడు మరి దివాకర్ రావు ఎంతో మంచివాడు, గొప్పవాడు, సజ్జనుడు అని చెప్పిండు. మరి అతడు ఎప్పుడైనా కానీ అతని ఇంటికి పోతే ఇంటికి పోయినోడు ఇంట్లోకి వెళ్ళి లేచి బయటకు పోయినాక తర్వాత వెనుక వాడిని తిట్టేటువంటి మనస్తత్వం ఉన్నది. మరి ఆ విషయం మన గౌరవ శాసనసభ్యులు గారికి తెలిసినట్టయితే ఆయనకు మరి ఆయన మాట్లాడే మాటలు రేపు ఆయనను కూడా ఎవరినైనా కానీ ఆయన ఏ విధంగా మాట్లాడతాడో ఆ విషయాలు తెలిసినప్పుడు మరి ఆయనకు ఉండేటువంటి ఒక ఆచరణ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మరి నిన్న ఆయన మరి నా మీద కూడా కొన్ని వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు మాట్లాడాడు. తాళ్ళెక్కిండు, ఈదులు గీసిండు, చెట్లు ఎక్కేటువంటి ఎడికెళ్ళు వచ్చినాయి అని చెప్పేసి నేను ఇలా సవాల్ చేస్తున్నాను. మరి గౌరవ మాజీ జడ్పీటీసీ త్రిమూర్తి గారు అన్నారు, ప్రజాకోటు లోపల మరి తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, వారు ఇచ్చినటువంటి సవాళ్ళు మేము స్వీకరిస్తున్నాం. వారు ఏ విధంగా అయితే మరి అలా నేను మా మీద చేసినటువంటి ఆరోపణలు నిరూపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టయితే నేను సిద్ధంగా ఉన్నాను. లక్షడిపేటలో మరి పాత బస్టాండ్లో కానివ్వండి, ఇక్కడ ఐవీలో కానివ్వండి, వాళ్ళు ప్రజాకోట ఏర్పాటు చేయమనండి. నా మీద ఎలాంటి ఆరోపణలు చేస్తారో వాళ్ళ అన్నింటి కూడా నేను సమాధానం చూపించుకోకపోతే నేను వారు వేసిన శిక్ష తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. లేదంటే మరి వాళ్ళు ఇలా మాట్లాడిన దానికి వాళ్ళు బేషరతుగా వాళ్ళు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. అంతేకాదు రాబోయే రోజులలో ఇటువంటి అనుచ వ్యాఖ్యలు చేయొద్దని చెప్పేసి చేసినట్టయితే మాత్రం మరి ఊకుండేది లేదని చెప్పేసి మరి ఇలా నాగభూషణం గారిని హెచ్చరిస్తున్నాం. అతడు
ఇప్పుడు మా యొక్క తండ్రి గారి పేరు మీద పెట్టినటువంటి ట్రస్ట్ గురించి కూడా మాట్లాడాడు. మరి మా తల్లి గారి తండ్రి నాకు దేవుడు అయినా కాకపోవచ్చు, మా తల్లిదండ్రుల నుంచి మాట్లాడేటువంటి అర్హత లేదైనకు, మరి ఆయన మాట్లాడినటువంటి మాటలకు మరి ఒకవేళ ఆయన పరిస్థితి చూసుకున్నట్టయితే మరి లక్ష్మీపేట మున్సిపాలిటీ పట్టణం లోపల కావచ్చు, మండలం లోపల కావచ్చు, ప్రజలందరికీ కూడా తెలుసు ఆయన తల్లిని ఏ విధంగా చూసుకున్నాడు, ఆయన తల్లి ఏ విధంగా మరణించిందో అదే నీకు చెప్తాను. అదంతా కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తాను, మరి ప్రజలందరికీ కూడా తెలుసు. అటువంటి కొడుకు ఈ ప్రపంచం మీద ఎవరికి కూడా ఉండదు, ఉండకూడదు కూడా. మరి అట్లా కాకుండా మరి మేము పేదవాళ్ళం కావచ్చు, ధనవంతులం కావచ్చు, ఏదైనా మా తల్లిదాని పేరు మీద ట్రస్ట్ పెట్టి నేను సేవ చేస్తే నీకచ్చే కడుపు ఏంటిదో నాకు చెప్పాలి. మరి నువ్వు అన్నావు ఏదో వెంకటేశ్వర గుట్టదా కదాపిండు, లేకపోతే ఏదో అక్కడ ట్రస్ట్ పెట్టిండు పైసలు, నువ్వు నిరూపించు ఎక్కడన్నా నేను ట్రస్ట్గా ఒక 10 రూపాయలు వసూలు చేసినట్టుగా నువ్వు నిరూపించినట్టయితే నేను ఏ శిక్షణ అయినా తీసుకుంటా. ఇలా నేను చెప్తున్నా 5 నుంచి 6 లక్షల రూపాయలు నేను ఇలా వెంకటేశ్వర గుట్ట ఖర్చు పెట్టి దాన్ని అభివృద్ధి చేసినాం, దానికి ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి రోడ్ వేయించినాం, పోల్ వేయించినాం, ఇలా ఒక దేవుని కూడా నువ్వు రాజకీయంలో లాగినావు అంటే నిన్న దేవుడు కూడా క్షమించాడు. వెంకటేశ్వర స్వామి జోలికి పోయినాడు, ఎవరు కూడా బాగుపడలే, ఇప్పటి వరకు నువ్వు కూడా బాగుపడవు, ఆ దేవుడు ఖచ్చితంగా కరుణిస్తాడు నీకు. ఖచ్చితంగా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు, ఒక పెద్ద మనిషి అయినా వయసులో పెద్దవానివి, అన్నిట్లలో పెద్దవానివి, సభ్యత సంస్కారంతో మాట్లాడాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి అనుచిత వాక్యాలు మళ్ళీ ముందు ముందు కూడా చేయొద్దని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఏ పార్టీ మీద కానీ, మా టీఆర్ఎస్ పార్టీ మీద కానీ ఇండివిజువల్గా ఒక్కొక్కరి గుణాలు ఒక్కొక్కరికి లేని విధంగా మాట్లాడడం ఇది తరిక కాదు. ఒకవేళ వాళ్ళు మాట్లాడిన విధంగా అయితే ఏదైతే నాగభూషణం గారు కావచ్చు, ఇలా నిన్నటి వరకు దాదాపు 80 నుంచి 80 అంటే 20 40 ఏళ్ళ నుంచి దగ్గర ఒక జూనియర్గా ఒక కొడుకులాగా పనిచేసినటువంటి వ్యక్తి పార్టీలో కూడా ఇలాదో కమిషన్ తీసుకొని ఇంకేదో చేసి మాట్లాడేది కరెక్ట్ కాదు. ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఇవాళ ఏ విధంగా ఉన్నాడు, మా వాళ్ళు కూడా ఏదో మాట్లాడేది ఆయన గురించి కానీ నా గురించి కానీ ఇలా కాదు. 71 నుంచి దాదాపు 50 సంవత్సరాల రాజకీయం ఉన్నది. ఒక రైతుగా, ఒక వ్యాపారస్తునిగా, ఒక పొలిటికల్గా ఎక్కడన్నా నా దగ్గర తప్పుగిట్ట జరిగితే ఆయనకు కాదు ఇంకెవరికైనా కానీ క్షమాపణ చెప్పేంత అవసరం నాకు ఉన్నది, మాట్లాడతాను. కాకుంటే వాళ్ళు ఏ విధంగా అంత పార్టీ లెవెల్ ఇవాళ మున్సిపాలిటీ అయింది, మున్సిపాలిటీ అయితే దాదాపు 25 కోట్ల రూపాయలు ప్రభుత్వం చేకూర్చకుండా దాన్ని క్యాన్సిల్ చేసినటువంటి విధానం, అదేవిధంగా ఫండ్స్ కూడా ఏ విధంగానైతే ఇంకా 20-30 లక్షల 50 లక్షల దాకా వరుసలో అవి కూడా పెండింగ్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వాళ్ళకి అన్ని క్యాన్సిల్ అవ్వడం జరిగింది. అటువంటిది ప్రజలకు ఏదైతే డెవలప్ చేస్తే ఎక్కడ కానీ ఒక సర్పంచ్ ఐసంద్ర కానీ, మార్కెట్ కమిటీ కానీ, కోఆపరేటివ్ సొసైటీ కానీ, ఎంపీడీసీ కానీ, ఒక చైర్మన్గా కానీ ఎక్కడన్నా రైతులకు సంబంధించి కానీ, సీడ్స్ కానీ, ఒక రైస్ మినర్స్ అసోసియేషన్ కానీ, ఏ రైతన్న ఏరు చూపిస్తే దేనికైనా బద్ధుడను. కాకుంటే ఆ ఎవరైతే ఆ విధంగా మాట్లాడినారో ఆయన హిస్టరీ చూస్తే పూర్తిగా వేరే రకంగా ఉంటుంది, ప్రజలందరూ గమనిస్తారు ఇది వట్టి మాట కాదు. ఇకపోతే ఏదైతే ఎమ్మెల్యే గారు కావచ్చు, దివాకర్ రావు కావచ్చు, సుజిత్ గారు కావచ్చు, నా ముందు మాట్లాడినటువంటి సందర్భాలు, నా ముందు సలహాలు ఇచ్చినటువంటి 4 సంవత్సరాల్లో ఏదన్నా తప్పు తోవలు చూపించలే. ఒక మంచి వ్యక్తి, అందరికీ ఏదైతే ప్రజలకు అవసరం ఉన్న పనులు ఏ రాత్రి అయినా పగలైనా హాస్పిటల్స్ కానీ ఇంకేదన్నా వేరే రకంగా కానీ ఇక్కడ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భాలు, వారు సాయం చేసినటువంటి సందర్భాలు, మేము చెప్పినటువంటి సందర్భాలు అందరూ హ్యాపీగా ఉన్నారు. దురదృష్టవాస్తున ఓడవచ్చు, ఓడినంత మాత్రాన నీతి అనేది ఎక్కడ పోలే. ఇయలటి కూడా అందరి దగ్గరికి పోవడం కానీ, మేము కానీ చిన్న కానీ పెద్ద కానీ అందరి దగ్గరికి పోవడం, ఇటువంటి ఏదైతే